జగన్ అన్న అమ్మఒడి డబ్బులు మీ ఖాతాలో జమ కాలేదా? అయితే మీ స్టేటస్ను ఎలా చెక్ చేసుకోండి? మొత్తం వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జగన్ అన్న అమ్మఒడి 4 విడత డబ్బులు తమ పిల్లలకు స్కూళ్ళు జూనియర్ కాలేజీలు పంపుతున్న తల్లుల ఖాతాల్లో 28వ తేదీన జమ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 28వ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కుదుపం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా తల్లి లేదా సంరక్షకుడికి ప్రతి ఏటా 15,000 చొప్పున పొందవచ్చని పేర్కొంది. అమ్మఒడి కింద ఇచ్చే 15,000 నుంచి స్కూళ్ళు మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం 2,000 మినహాయిస్తున్నారు. మిగతా 13,000 మాత్రమే తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు, లబ్ధిదారుడి తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. స్కూల్ ఐడి కార్డు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలకు అమ్మఒడి పథకం వర్తిస్తుంది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో 6,392.94 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అయితే ఈసారి 10 రోజుల పాటు కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి అమౌంట్ విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత 30 నుంచి 7 వరకు వారం రోజుల పాటు మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. అదేవిధంగా ఈసారి 10 రోజుల పాటు అమౌంట్ విడుదల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో పెండింగ్ ఉన్నవారికి ఈకేవైసీ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. అయితే అమ్మఒడి విడుదల చేసినప్పటికీ అకౌంట్లో అమౌంట్ పడడానికి వారం రోజుల పాటు టైం పడుతుంది కాబట్టి ఎవరు కంగారు పడనవసరం లేదు. అయితే మీరు ఎందుకు ఎలిజిబుల్ అయ్యారా లేదా మీ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అని టైప్ చేసి దాన్ని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆంధ్రప్రదేశ్ నుండి దాని కిందని నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ ఏపీ అని ఉంది కదండి, దాన్ని కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే అక్కడ రెండోది అప్లికేషన్ స్టేటస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే అది ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ స్కీమ్ దగ్గర సెలెక్ట్ అని ఉంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే అక్కడ కొన్ని పథకాలు ఓపెన్ అవుతాయి. మనకి కావాల్సింది జగన్ అన్న అమ్మఒడి కాబట్టి జగన్ అన్న అమ్మఒడి దగ్గర ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ ఆధార్ కార్డు నెంబరు తల్లి లేదా సంరక్షకుడిదే ఇవ్వాలి. నెక్స్ట్ కిందని ఎంటర్ క్యాప్చా అని ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ని అక్కడ టైప్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ ఇచ్చామో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ముందు గెట్ ఓటీపీ అని ప్రెస్ చేయగానే ఇక్కడ కనిపిస్తున్నట్లుగా స్క్రీన్ మీద యువర్ ఆధార్ విల్ బీ ఆథెంటికేటెడ్ అని వస్తుంది, అక్కడ ఓకే ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అక్కడ కూడా ఓకే ఉంది కదా, ఓకే ప్రెస్ చేయాలి. మనకు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ ఓటీపీ కాలం దగ్గర టైప్ చేస్తాం. తర్వాత వెరిఫై ఓటీపీ ఉంది కదా, అది ఓకే చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వస్తుంది, ఓకే ప్రెస్ చేస్తాం. అప్పుడు మనకి స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ డేట్, అప్లికేషన్ స్టేటస్ అని ఉంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఉంది. ఎలిజిబుల్ అంటే మనకి అమ్మఒడి అమౌంట్ పడినట్లే. అక్కడ ఎలిజిబుల్ లేకుండా అన్ ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే మన సచివాలయంకి వెళ్ళి ఎందుకు ఎలిజిబుల్ అవ్వలేదో కనుక్కోవాలి. కొంచెం కిందకి వెళ్తే పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది, అక్కడ స్టేటస్ సక్సెస్ ఉంటే మనకి అకౌంట్లో మనీ పడినట్లే. కాకపోతే మనకి మెసేజ్ రావడానికి, అమౌంట్ బ్యాంక్ రావడానికి ఒక 1 వీక్ వరకు చూడండి, కంగారేం పడకండి. అక్కడ సక్సెస్ దగ్గర అప్రూవ్డ్ అని ఉన్నా సరే త్వరలో అమౌంట్ పడుతుందని అర్థం. ఒకవేళ సక్సెస్ కాకుండా, అప్రూవ్డ్ కాకుండా ఫెయిల్డ్ అని వచ్చినట్లయితే మీకు అమౌంట్ పడలేనట్లు, వెంటనే సచివాలయంకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.